ముందుకు వచ్చేసామండి. ఈ రోజు మనం ఎందుకు వచ్చాం కి పాపా? అమ్మా ఈ రోజు సమ్మర్ క్లాస్ వస్తుంది. ఎందుకంటే నిజంగానే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అడిగినా కూడా సేమియా ఉప్మానే చేయమ్మా అంటుంది. సో ఈ రోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. చెప్పేసావా? బాంబినో ఉప్మా చేయడానికి కావాల్సిన పదార్థాలండి: సన్నగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, క్యారెట్, పుదీనా, కరివేపాకు, రెండు ఎండు మిర్చి, బాంబినో సేమియా అండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుందాము. ఇక్కడ నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాసు 1 గ్లాసు బాంబినో సేమియాని తీసుకున్నాను. దీన్ని ఇందులో వేసేస్తున్నాను. 1 గ్లాస్ బాంబినో సేమియా వేసేసుకున్నాం కదండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 to 2 మినిట్స్ పాటు దోరగా వేయించేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేగనివ్వాలండి. మరీ ఎక్కువగా వేగనివ్వద్దు. ఇలా వేగిపోయాయి కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేగిపోవాలి. ఇప్పుడు సేమ్ బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పోప్ వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసాను. తర్వాత మినపప్పు, అది కొంచెం చిట్పట్మనేప్పుడు శనగపప్పు, కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని ఇలా చేతితో స్మాష్ చేసేసి వేసేసాను. 2 ఒకసారి నూనెలో వేయించేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాము. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేద్దామండి. ఇప్పుడు ఆనియన్స్ని వేసేద్దాము. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించేసుకుందామండి. ఇవి ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసేద్దాము. ఒకసారి నీట్గా కలిపేసుకుందామండి. ఇందులోకి మనం తీసుకున్న పుదీనాను కూడా వేసేద్దాము. ఒక 1 మినిట్ పాటు క్యారెట్ని ఆయిల్లో ఉడకనిద్దామండి. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. వన్ మినిట్ పాటు క్యారెట్ని ఉడకనిచ్చాం కదండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుందాము. మనం ఏదైతే గ్లాస్తో సేమియాని మెజర్ చేశామో అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి ఇది నీట్గా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి. ఇవి వాటర్ అనేవి మసిలిపోవాలండి, బాయిల్ అవ్వాలి. అప్పటి వరకు ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మసులుతూ ఉంది కదండి. ఇప్పుడు మనం ముందుగానే వేయించేసి పెట్టుకున్న సేమియాల్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుందాము అన్నీ ఒకే దగ్గర ఉండకుండా. ఇలా ఒకసారి కలిపేసుకుందాము. సేమియా వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చూద్దామండి. ఇది అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోయాయండి. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని లిడ్తో కవర్ చేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుందామండి. స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లోనే 1 మినిట్ పాటు కుక్ చేసేసుకుందాము.
చూడండి ఇప్పుడు 1 మినిట్ అయిపోయింది నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను కింద అడుగంటుతుంది ఒకసారి కిందది పైకి పైనది కిందకి అలా వేసేసుకుందాము అంతేండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది బాంబినో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పదే 10 నిమిషాల్లో యమ్మి యమ్మి బాంబినో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది చాలా ఇష్టం అండి సేమియా ఉప్మా అనేది జస్ట్ 10 10 నిమిషాల్లో అయిపోతుంది అండ్ ఎలా ఉంది అనేది నేను కూడా టేస్ట్ చేసి చూపిస్తాను సూపర్ ఉంబమ్మా నిజంగానా చూడండి కిపాపకి నచ్చేసింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మీ పిక్స్ నాకు फेसबुक इंका इंस्टाग्राम लो पोस्ट चेंडी चाला हैप्पी गा फील अवुतानु एंड थैंक यू सो मच फॉर वाचिंग अंडी।